నా బిడ్డకు తీసుకెళ్ళాలి, బోల్డన్ ఇష్యూస్ ఉంటాయి, మంత్లీ ఇష్యూస్ ఉంటాయి. నేను వెళ్ళి ఒక మగ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, ఒక గైనకాలజిస్ట్ లేరు. ఇందాక మీరు ఎవరో మాట్లాడుతుంటే ఒక ప్రైమరీ హెల్త్ కేర్లో సెంటర్లో గైనకాలజిస్ట్ లేకపోతే ఒక మగ డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్తారు? ఇట్లా ఎన్నో సమస్యలు నాకు వస్తుంటే ప్రతిసారి ఉండేది. అలాగే మనకి అరకు ప్రాంతానికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎలా అన్అప్రోచబుల్ రోడ్స్ లేదంటే విపరీత తీవ్రవాద ఉద్యమాలు ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడికి మేము వెళ్ళలేము. ఇట్లా మధ్యలో నలిగిపోతూ ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. నాకు ఈరోజున సభ నాకు ఈ మీటింగ్ ఎంత విలువైన విషయం నేర్పించిందంటే, ఎన్ని గొప్ప పరిష్కారాలు ఇచ్చిందంటే, ఎక్కువ శాతం ఐవీరావు గారి దగ్గర నుంచి కానీ మిగతా రకులందరి దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. దాంట్లో ముఖ్యంగా బడ్జెట్ అనేది, ఇందాక మీరు చెప్తున్నప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారి గురించి చెప్తా, 3.5 లక్షల కోట్లు పెంచాం మన బడ్జెట్ అని చెప్పి చాలా అద్భుతంగా చెప్తాను. దాంట్లో 3 లక్షలు ఆయన పంటి ట్రీట్మెంట్గా అయిపోయింది సింగపూర్లో. అంటే అలా ఎవరు సెల్ఫ్ చెక్లు రాసేసుకుంటున్నారు? మనందరి ఉమ్మడి శక్తి, మనందరి ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన వెళ్ళి ప్రభుత్వం చేతిలో పెడుతున్నాం, ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడుతున్నాం. మీరు బాగా చూసుకోండి మమ్మల్ని, మా సమస్యలను వినండి అని. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, మనకి ఉద్దానం, నిన్న ఉద్దానం ఫోటో ఎవరు పంపిస్తే ఆయన ఉద్దానం తుఫాను బదులు చెక్ చక్కటి చిరునవ్వు, ఒక మంచి చెక్ వచ్చిందని. ప్రజా సంపద నువ్విస్తూ మీరిస్తూ ఎస్టేట్ ఎక్స్చేకర్ నుంచి మీరు ఇచ్చే డబ్బులకి మీ నవ్వుతా మీ ఫోటోలు దేనికండి? గాంధీ గారు, అంబేద్కర్ గారు సంతోషం. మనం సంతోషించాలంటే ఒక్క విషయం ఏంటంటే, దాంట్లో యనమల రామకృష్ణ గారి ఫోటో లేదు, లేదంటే లోకేష్ గారి ఫోటో లేదు, నవ్వుతా అంతవరకు సంతోషం. నేను ఈ ఇష్యూస్ అన్ని నేను తీసుకున్నాను కాబట్టి, ఐవీరావు గారు చెప్పినట్టుగా ఎవరైనా ఉద్యోగం, ఇందాక ఎవరు మన యంగ్ డాక్టర్ మాట్లాడతా, మీరు చదువులకి ఏమి, ఎందుకంటే మా చెల్లెళ్ళు డాక్టర్, మా చెల్లెలు కొంత పాస్ అయినా కానీ మాకు కర్ణాటకలో నేను చదివించాను. మేము చదివిస్తే అప్పుడు నేనే క్యాపిటేషన్ ఫీజు కట్టాను. ఆ కట్టినప్పుడు డాక్టర్కి వాడు ఎన్నో లక్షలు అడిగితే మేము కొంత, నేను బేరం వెళ్ళాడాను డాక్టర్ వాళ్ళు వెళ్ళి మన కర్ణాటక మెడికల్ కాలేజ్లో ఎక్కడో కెంపగూడ అనుకుంటా వెళ్ళి, నేను అంత ఇచ్చుకోలేనండి అంటే, నేనే మన కుటుంబం మూసేవాళ్ళలాగా, మా అన్నయ్య నాకు బడ్జెట్ ఇంత ఇస్తే ఇవ్వలేదండి, నాకు తెలీదు మామూలు ఇంట్లో ఇంట్లో ఉండమన్నట్టుగా ఏదో మాట్లాడితే నేను బేరం వెళ్ళాలి డాక్టర్తో. నాకేమనిపించింది అంటే, పెట్టుబడి పెడుతున్నాం డాక్టర్ చదువుకుంటాం, ఉచితంగా విద్య ఇచ్చి ఉచితంగా సేవ చేయమంటే చేయగలం, కానీ 25 లక్షలు ఇంకా మనకి ఇన్ని లక్షలు పోసి పెట్టుబడిలాగా విద్య చదివిన తర్వాత పెట్టుబడి, మనం పెట్టిన పెట్టుబడి మీద డెఫినెట్గా మనం ఆదాయం ఆశిస్తాం, జీతం ఆశిస్తాం, ప్రాఫిట్ ఆశిస్తాం, మరి దాన్ని మీరు ఉచితంగా చేయమంటే ఎట్లా? ఖచ్చితంగా అది బాధ కలిగే అంశం అది. అందుకనే వీటన్నిటికంటే కూడా బోల్డంత బడ్జెట్ ఉంది. అసలు బేసిక్గా జనసేన ఆలోచిస్తుంది కామన్ స్కూల్ సిస్టమ్ రావాలి, విద్య వైద్యం రెండు ప్రతి ఒక్కరికి సామాన్యంగా అందుబాటులో ఉండాలి. అలాగే నేను ఇంత ట్యాక్సులు కడతాం గవర్నమెంట్కి. ఈ రోజున మనకి ఇంగ్లాండ్లో హెల్త్ సర్వీస్ చాలా బాగుంటుంది, గవర్నమెంట్ పే చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ హైయెస్ట్ ట్యాక్స్ వాళ్ళకి. ఈరోజు మన భారతదేశంలో ట్యాక్సులు కట్టాలంటే, ఈరోజు జిఎస్టీ అంటాడు, మన నోట్లు రద్దు అంటాం, మనకి పెట్రోల్ మీద సర్చార్జ్లు తీయరు, పెంచిన సర్చార్జ్లు అలాగే ఉంచేస్తారు, కానీ మనం ఏమీ మాట్లాడకూడదు. మరి మీ ఇంత ట్యాక్సులు కడుతున్నప్పుడు మరి కనీసం మనం గవర్నమెంట్ చూసుకోవాల్సింది, ఒక చిన్నపాటి విద్య వైద్యం మనకు అందుబాటులో ఉండాలి. ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు మనం ట్యాక్సులు కడతా ఉంటే కనీసం మనకు వైద్యం చేయించలేరా? మరి ప్రభుత్వం అందరికినప్పుడు ఎవడైనా సరే దొంగదారులు నేను ట్యాక్సులు కట్టను అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేము, ఇది స్టేట్ సబ్జెక్ట్ కాకపోయినా కానీ మనం ఒక ఉద్యమంగా ఒక మూమెంట్గా ట్యాక్సులు కడుతుంటే ప్రభుత్వాలు కానీ రాష్ట్రం కానీ కేంద్రం కానీ మనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ప్రణాళికలు చేస్తాం, జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అలాంటి వాటికి మీరు మద్దతుగా ఉండండి ఫ్యూచర్లో. మా మీదైన వంతు చోట నుంచే మీరు కొంచెం బలమైన మద్దతు తెలపండి మా ప్రజా ఉద్యమాల కోసం అని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా డాక్టర్స్, నిజాపురం నుంచి అన్నీ చూస్తూ ఉంటే నేను ఈ సభలో నాకు అనిపించింది, ముఖ్యంగా గిరిజనులకి, వాళ్ళు ఎక్కడ కొండ ప్రాంతాల నుంచి వస్తారు, నిజంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా సొంతంలో కనుక డాక్టర్స్ గారిని డాక్టర్స్ని తీసుకెళ్లగలిగితే, వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ కనిపించగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే రోగాల్ని, వాళ్ళు నిజంగా ప్రైమరీ హెల్త్ కేంద్ర తీసుకెళ్ళి ఎఫెక్ట్గా చేయగలిగితే ఇవన్నీ చాలా బాగుంటుంది. ఇలాంటిది వచ్చినాయి. అలాగే మెయిన్గా డాక్టర్ ఐవీరావు గారు చెప్పింది, మనం చదువుకున్నది ఎవరైనా సరే మన జీవితాలు కొవ్వొత్తులో మండిపోయి మనం కరిగిపోయి దీనంగా మూలబడిపోయి
మిగతా వాళ్ళందరూ నవ్వుతా, చంద్రబాబు గారు నవ్వుతా, లోకేష్ గారు నవ్వుతా ఉండాలి, గంగొండ నవ్వాలని కోరుకుంటాంగా వాళ్ళలాగా. యనమల రామకృష్ణ గారు పళ్ళు తీయించుకున్న నవ్వలా తర్వాత, అలా మనం కూడా నవ్వాలని కోరుకుంటున్నాం. సో డాక్టర్ గారు కోరుకోవడం తప్పే ఉంది. అందుకని మనకి ఏం చేయాల్సింది ఏంటంటే, ఒక క్లస్టర్గా జనసేన నుంచి నేను మీకు మాటిస్తున్నాను, మేనిఫెస్టోలో పెడుతుంది, మనోహర్ గారితో పెద్దలతో మాట్లాడాను. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఒక క్లస్టర్గా కానీ ఖచ్చితంగా చేసి, ఎందుకంటే ఒక రాజకీయ నాయకులందరూ కలిపి ఒక చోట ఉంటారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి, ఎంపీ క్వార్టర్స్ ఉంటాయి, అందరు చక్కగా ఉంటారు కూర్చొని, అన్న అక్క బావ అన్న అన్న తమ్ముడు అని చెప్పి. ఇక మనం కూడా ఉండాలి కదా, ఒకటే ఇష్యూస్ ఉంటాయి మనకి, ఒక్కొక్కసారి మనకి ఒకటే ఫ్యామిలీ అవ్వాలి. నేను మేమనుకుంటుంది ఏంటంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక క్లస్టర్ ఆఫ్ హోమ్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, నేను ఎక్కడ నా స్నేహితులు చాలామంది పనిచేస్తా ఉన్నాను, నెల్లూరు చదువుకుంటే డాక్టర్స్ మేము వెళ్ళలేకపోతాం అంటారు,